పండగ సమయంలో పండగలొద్దు అని చెప్పటం జనానికి ఇష్టం ఉండదు. సంతోషించడానికి ఇష్టపడండి, సంతోషపడడానికి ఇష్టపడండి. ఎప్పుడూ సంతోషంగానే ఉండండి. ఈవేళే ఉంటారా? దేవుడు సంతోషించండి, మళ్ళా చెప్తున్నాను సంతోషించండి అంటాడు పౌలు. కానీ ఈరోజే సంతోషించటం అంత మంచిది కాదు. యేసు పుట్టాడు అని నువ్వు సంతోషించటం, ఒక రక్షకుడు లోకానికి వచ్చాడు అనేది సంతోషకరమైన మాట, శుభమైన మాట. అయితే ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకోకపోవటం విచారకరమైనటువంటి విషయం. గాంధీ పుట్టినప్పుడు అక్టోబర్ 2 ఈ భారతదేశానికి తండ్రిగా జాతిపిత అన్నారు. పుట్టాడు ఆయన, పుట్టినప్పుడు ఆయన ఎవరో, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు, ఎందుకు పుట్టాడో. ప్రపంచం ఎప్పుడు గుర్తించింది, పుట్టినప్పుడు మహాత్ముడు గాడు ఆయన, పసిబిడ్డ, ఎవరికి తెలియనివాడు. కానీ తన వృద్ధాప్యముందు దేశ ప్రజల కోసం ప్రాణం పెట్టాడే, అప్పుడు మహాత్ముడిని గుర్తించారు. గుర్తింపుకి మనుషులు తెలుసుకోవలసినటువంటి డెఫినేషన్ అది. గుర్తింపు పుట్టగానే గుర్తింపు కాదు, పుట్టిన తరువాత పెరిగి సమాజంలో ప్రజల కొరకు తన ప్రాణాలు అర్పించిన ఆ మహనీయుడుగా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక మహా త్యాగశీలిగా గాంధీని మహాత్ముడు అన్నారు. సమాజం ఎప్పుడు గుర్తించాలి అంటే పుట్టినవారు ఒక మంచి పని చేయాలి, అప్పుడు గుర్తిస్తారు. అలాగే కీడు విషయం కూడా, చెడు అన్నదాని విషయంలో కూడా ఒక 2 శతాబ్దాలు, 3 దశాబ్దాలు, 3 దశాబ్దాల క్రితం బిన్ లాడెన్ ఎవరో మనకు తెలీదు. పుట్టాడు, బాగా ధనం ఉన్నవానికే పుట్టాడు. కానీ ఎప్పుడు గుర్తుండిపోయాడు అంటే మనుషులను చంపడం ప్రారంభించాడు, అమాయకులను పట్టణ పెట్టుకోవడం ప్రారంభించాడు. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తూ అమెరికా రక్షణ వలయమైన పెంటగాన్ని కూల్చినప్పుడు గుర్తించారు. న్యూయార్క్ సిటీలోని WTC టవర్స్ను కూల్చినప్పుడు ప్రపంచం గుర్తించింది, చెడ్డవాడు. అలాగే ఒక సద్దాం, అలాగే ఒక ప్రభాకరన్ పిల్లయ్య, అలాగే ఒక కిల్లర్ వీరప్పన్, చెడు చేసిన వారిని గుర్తించింది వ్యవస్థ, మంచి చేసిన మహాత్ముణ్ణి, అబ్రహాం లింకన్ని, మావోని, ఎందరో గొప్పవాళ్ళు మంచివాడు అనుకున్న వారిని గుర్తించింది. గుర్తింపు రావాలి అంటే ఘోరమైన తప్పైనా చేయాలి, గొప్పదైనా మంచి పనైనా చేయాలి, అప్పుడు గుర్తింపు. యేసుని గుర్తించండి. ఎప్పుడు గుర్తించారు యేసుని? పుట్టాడనా? అన్నీ అక్రమమైనటువంటి సందర్భాలు ఈ సమాజం యేసుక్రీస్తు మీద అప్లై చేసింది. వెస్టర్న్ దేశాలు కానివ్వండి, యూరోప్ దేశాలు కానివ్వండి, ఈరోజు ఆస్ట్రేలియా ఎక్కువ, ఈ క్రిస్టియన్ కింగ్డమ్స్ అన్నీ కూడా క్రిస్టియన్ కంట్రీస్, మరి నిన్నటి నుంచి పీకల వరకు తాగడం, విపరీతంగా తినడం, యాక్సిడెంట్లో చావటం, పిల్ల పెద్ద అనే సారతమ్యం లేకుండా
వ్యవస్థలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఈ రోజున, నిన్న ఈవేళ మనకు తెలుసు, వింటున్నాం ప్రతి ఏడాది. యేసు పుట్టినప్పుడు సంతోషించడం అవసరం లేదు, యేసు మరణించాడని ఏడవని అవసరం లేదు. నా కోసం ఏడవకండి అన్నాడు. ప్రియులరా, సంతోషం ఏడవటాలు అనేవి ఎప్పుడు జరగాలి అంటే నీ జీవితం దేవుని కొరకు అర్పణ కావాలి. అదే చేసి చూపించాడు యేసుక్రీస్తు. గ్రంథంలో ఏం రాయబడిందో యేసుక్రీస్తు గురించి అది ఆయన చెబుతున్నాడు. గ్రంథంలో పుట్టుక గురించి రాయబడలేదు, పుట్టుక పండుగ గురించి రాయబడలేదు. క్రిస్మస్ అనే మాట, ఎక్స్మస్ అనే మాట ఎక్కడ ఉండదండి బైబిల్లో, ఎక్కడ లేదు. అది ఉంటే మా అందరికంటే ముందు మనమే చేద్దాం, ఎందుకంటే వాక్యాన్ని నమ్మేవాళ్ళం మనం. మనం వాక్యాన్ని నమ్మేవాళ్ళం, వాక్యాన్ని గౌరవించేవాళ్ళం. బైబిల్ అంటే భయం మనకి. దేవుని మాటలంటే మనం ఎంత ఇష్టపడతాం. బైబిల్లో ఏదైనా ఉంటే అది మనం చెయ్యలేదు అని అనుకుంటే పొరపాటు. ఈరోజు మనం చేస్తున్నది బైబిల్లో ఉన్నవే చేస్తున్నాం, లేనివి చెయ్యం. మరి ప్రపంచం అంతా చేస్తుంది అంటే, ప్రపంచం అంతా నరకానికే పోతుంది. వాళ్ళు చేస్తారు, వాళ్ళు పోతారు. మనం చెబితే వింటారా? వినరు. తరతరాల నుంచి పండగ అనేది మేము చేసుకుంటున్నామండి, ఈరోజు ఈయన వచ్చొద్దంటున్నాడు. యేసుని జ్ఞాపకాలలో ఉండడానికి ఆయన మరణించాడు, మరణించటానికి వచ్చాడు. మన మీద ప్రేమ చూపి మన కొరకు రక్త తర్పణ చేయటానికి వచ్చాడు, బలి కావించాడు, బలి పశువుగా మారాడు. ఎబ్రికులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఎబ్రికులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 7వ వచనం యేసుక్రీస్తు అంటున్నాడు, అప్పుడు నేను నా తండ్రి వ్రాసిన గంధపు చుట్ట, నా తండ్రి వ్రాసిన గంధపు చుట్ట, నువ్వేం చేయాలో ఆయన రాసుకున్నాడు, నువ్వేం చేయాలో ఆయన రాసుకున్నాడు, నువ్వేం చేయాలో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏం రాశాడు, నీ గురించి ఏం రాశాడు అనేది నువ్వు చదువుకుంటే కానీ నీకు తెలియదు కదా. నువ్వు వ్రాయబడ్డావు, వ్రాయబడిన వాడవు. యేసుప్రభు గురించి రాశాడండి, నా గురించి ఏమి లేదంటావా? యేసుప్రభు గురించి రాశాడండి ఆయన, నన్ను గురించి ఏమి రాయలేదని నువ్వు అనుకుంటున్నావా? నీ గురించి రాశాడు. అది అలా అక్కడ ఉంచండి, కీర్తన 139:16కి వెళ్ళండి. నీ గురించి ఏమి రాశాడో చూద్దాం, మన గురించి ఏం రాశాడో ఒకసారి మీరు చూడండి. అది అమ్మ కడుపులో పిండంగా నువ్వు మారావే, అమ్మ కడుపులో పిండంగా మారావే. పిండంగా మారడం అంటే గర్భం నిలబడింది అని అర్థం. ఫామ్ అవుతున్నావు నువ్వు, కుమారుడుగానో కూతురుగానో శరీరాన్ని తెచ్చుకోవటానికి సిద్ధపడుతున్నావు, ఫామ్ అవుతున్నావు. దేవుడు చేస్తున్నాడు. నేను పిండముగా ఉన్నప్పుడు దేవుడు కన్నులట మళ్ళీ చూసాయంట. అప్పుడు నా కోసం దినాలను నియమించాడట, ఎంతకాలం నేను భూమి మీద ఉండాలని. జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతకాలం నువ్వు భూమి మీద ఉండాలో దినాల నిర్ణయం జరుగుతుంది అక్కడ. మళ్ళీ చదువు మా మాట, నియమింపబడిన దినములలో. బర్త్డే అనేది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు, నీకు వస్తుంది 9 నెలల తర్వాత కదా నీ బర్త్డే. నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు కాకముందే అంటే భూమి మీద నువ్వు గడపవలసిన దినాలు ఆయన రాశాడు. కనుక ఏ దినం నుంచి నువ్వు పని భూమి మీదకి వచ్చి నీ పనిలో ఉంటావు అనేది, అది బర్త్డే. ఏ దినాన్ని నీకు పని ముగించబడుతుందో అది నీ డెత్ డే. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే
నా దినములన్నీ నీ గ్రంథములో రాసిరా రాశావు అంటున్నాడు. ఎంత మంచి మాట అండి, నీ గురించి రాయబడిందా? నీ గురించి రాయబడింది. మరి నాకు తెలియదండి అంటే ఇప్పుడు తెలుసుకో. నీకు ఎవడ చెప్పలేదు, ఇలాంటివి చెప్పరు కదా, ఇలాంటివన్నీ చెప్పడు. నియమింపబడిన దినముల్లో నీకు ఏదైనా రోగం వస్తే దేవుణ్ణి అడుగు అంటారు వాళ్ళు దొంగలు. కనుక బ్రతుకు కాలం దేవుడు నీకు నీ గురించి రాయబడింది చెప్తున్నాడు. నిజ నీ మీ కాలాలన్నీ రాసుకున్నాడు ఆయన. ఏమంటే మీకు పిల్లలు ఎంతమంది అంటే ఏమో చెప్పలేనండి అని ఎవడని అంటాడా? ఏమర్రా అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అంటే ఏమో తెలియదండి అంటదా? దేవుణ్ణి కూడా దేవుడా నీ పిల్లలు ఎంతమంది అంటే తెలియదు అంటాడా? నువ్వు లెక్కలేకపోవచ్చు, నువ్వు లెక్కలు ఇయ్యకపోవచ్చు, నీకు లెక్కలు తెలియకపోవచ్చు. దేవునికి తన పిల్లలు ఎంతమందిని పంపించాడో, ఎంతమందిని భూమి మీద పుట్టించాడో ఆయనకే తెలుసు. నీకున్న పిల్లలందరితో ఫోటో తీయించుకుంటావు, గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో, వీళ్ళంతా నా పిల్లలని వచ్చేవాళ్ళందరికీ చెప్పుకుంటావు కదా. నీ కుటుంబంతో ఫోటో తీయించుకున్నప్పుడు నా పెద్ద కొడుకండి, నా చిన్న కొడుకండి, నా పెద్ద కోడలాడి, నా చిన్న కోడలాడి, పెద్ద మనవాళ్ళు, చిన్న మన కూతురు పుట్టిందండి, కొడుకు పుట్టిందండి, ఇంత మొత్తం నీ వంశ వృక్షం అంతా చెప్పేస్తా కంటస్తాగా. అర్థమైంది నేను? మరి పరలోకపు తండ్రికి తనకి ఎంతమంది పిల్లలు ఆయనకు తెలీదా? ఎంతమంది పిల్లలు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలో అని ఆయన దగ్గర పట్టిక ఉందడు, జాతకం, జాతకం పట్టికలాడు, రాసుకున్నాడు ఆయన. చదువమ్మా, నియమింపబడిన దినములలో ఒకటైనా నువ్వు కాకమునిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథంలో నువ్వు రాసుకున్నావా తండ్రి? నీ గురించి కూడా రాసుకున్నాడు ఆయన. నీ గురించి రాసుకో, నువ్వేం చేస్తావని ఆయన చూస్తుంటే నువ్వు యేసుప్రభు గురించి రాసుకో, నువ్వు పండుగ చేయడం మొదలెట్టావు. ఆయన నీ గురించి రాసుకున్నాడు, నువ్వేం చేయాలనేది. కానీ నీకు అది బుర్రకెక్కిందా? అసలు ప్రపంచంలో క్రైస్తవుడికి అర్థమైందా ఈ సంగతి? ఎవడికి అర్థం కాలేదండి. అందుకే దేవుడు పుట్టుకల గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు బైబిల్లో చెబితే కదా అమ్మా. ఎక్కడి నుంచి వచ్చాం మనం ఇక్కడికి? అది ఎబ్రీ పత్రిక, అది చెప్పమ్మా. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి రాశావు కదా కన్న తండ్రి, పరలోకమందున నా తండ్రి అని యేసుప్రభు చెప్తున్నాడు. గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇదిగో వచ్చేసాను. వండర్ఫుల్ అండి. లోకానికి వచ్చిన వాళ్ళందరూ అలా చెప్పుకుంటారు ఎవరైనా? లోకానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు తండ్రి నీ చిత్తము నెరవేర్చటకు అమ్మాయ్యా నేను వచ్చేసాను తండ్రి అని ఎవరైనా అంటారా? అసలు ఎవరికైనా తెలిసేటండి అనడానికి. మీకు ఇప్పుడు మీరు వింటున్నారు కనుక నా దగ్గర విన్న నా పిల్లలందరూ చెప్తారు ఈ మాటలు, మిగతా వాడికి ఎవరికి తెలియదు కదా. ఏమండి బాబు, నేను నా పని చేసుకుంటాను, నా పనులు కానీ ఏమైనా అవ్వకపోతే, నా స్వార్థపూరితమైన పనులు నాకేమైనా జరగకపోతే అప్పుడు తనని అడుగుతాడు నా పని చేయమని. ఆయన పని కోసం నిన్ను పంపితే నీ పని కోసం అతన్ని వాడుకుంటున్నావు, అంత రివర్స్ కదండి. దేవుడు తన పని కోసం మిమ్మల్ని పంపితే ఇక్కడికి వచ్చి నువ్వు అతని పనిలో ఉండకుండా నా పని చేసి పెట్టని అడుగుతున్నావు నువ్వు, ఏదో న్యాయం అండిది? నీకని పిచ్చా పిచ్చా? ప్రపంచ క్రైస్తవ్యానికి పిచ్చి పట్టిందర్రా. ఎవరికి తెలియదు బైబిల్, అందుకే ఇలాగే మారిపోయింది వ్యవస్థ. అందరికంటే పెద్ద దొంగ ఆవిడండి క్రైస్తవుడే, కిల్లర్ వీరప్పన్ కాదు. అందరికంటే పొగరబోతూరు నరహంతకుడు ఎవడంటే, నరహంతకుడు ఎవడంటే బిన్ లాడనండి, నరహంతకుడు వాడు బిన్ లాడన్. ఈరోజు గడగడలు ఆడుతున్నాయి ప్రపంచ దేశాలు, ఆడి పేరు ఎత్తితే చాలు బిన్ లాడన్. వాడు నరహంతకుడు అండి. మరి మీరెవరు? దేవాంతకులు. మీరు వాడు మనుషులు చంపాడు, నువ్వు దేవుణ్ణి చంపేస్తావు. ఇద్దరు ఈ కేటిగాళ్ళు ఇద్దరిలో నరహంతకుడు గొప్పోడా, దేవాంతకుడు గొప్పోడా? నేరాల్లో ఎవడు గొప్పోడు చెప్పండి? క్రైస్తవులు గొప్పోడు, దేవాంతకులు. దేవుణ్ణి చంపేశారు. దేవుణ్ణి ఏంటి మనం ఎలా దేవుణ్ణి చంపుతామండి? మనం దేవుణ్ణి చంపగలం అనుకున్నారా?
ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం చూడండి. మనం దేవుణ్ణి చంపేస్తామంట, బయటికి మెత్తగా ఉంటాం మళ్ళా. ఏమండి ఇవాళ అంతా చర్చిలో నెలగొంటాయంటే ఫ్యాషన్ షోల్లాగా ఉంటాయి. ఎప్పుడో మూలబడిపోయిన పాత పట్టు చీరలు తెస్తారు బయటికి. అప్పుడప్పుడు ఆడవాళ్ళు చూస్తుంటారండి, పట్టు చీరలు రోజుకి కట్టుకోరు కదా, ఖరీదైన చీరలను ఎప్పుడు పండగ పూట బయటకు తీస్తారు. ఉతకడాలు గతకడాలు చేయరు, చెమట కంపు పట్టు చీరను ఉతకరు. మళ్ళీ ఎండ ఎందుకమ్మా బయట వేస్తున్నావు చీరలు అని అంటే కొంచెం ఎండ తగలాలండి అంట. దానికి ఎందుకంట, ఉతికితే పడైపోదు కనుక. చాకరీ వేస్తే 1,000 2,000 అడుగుతాడు. దాన్ని స్టీమ్ లాండ్రీ వాడికి వెయ్యాలి, వాడే చేయాలి దాన్ని. మనం సబ్బులు పెట్టి తప్ప కొట్టేసరికో అన్ని కిటికీలు ఆరిపడిపోతాయి. దేవుని పిల్లలరా, పండగ ఫ్యాషన్ షో అయ్యేవాళ్ళ, ఫ్యాషన్ షో సందడి. బట్టల దుకాణం దగ్గర ఎంత హ్యాపీగా ఉంటుందో, బజారులో ఎంత సందడిగా ఉంటుందో, పల్లెటూళ్ళు సంతలు జరుగుతున్నప్పుడు ఎంత హడావుడిగా ఉంటుందో. ఈరోజు చర్చిల దగ్గర అంత హడావుడి. ఎవరు పుట్టారండి? పేరు ఆయనది, దరిద్రం ఎల్ది, నేరం ఆయన మీదకు దోషిస్తారు. మా ప్రభు పుట్టాడండి. సీసాలు తాగుతారు, సీసాలు సీసాలు పేపాలు పేపాలు తాగుతారు ఇవాళ. ఎందుకు? యేసు ప్రభు పుట్టాడు బాబు, ఆనందం తట్టుకోలేకపోతున్నాడు ఆనందాన్ని. అర్ధరహితమైన ఆలోచన కదండి వాళ్ళది, అర్ధరహితమైన ఆలోచన. ప్రపంచంలో ఎవడు ఆలోచించలేదన్నా, చిన్నప్పుడు ఎక్కువ ఆలోచించేవాడిని. ఏంటి బైబిల్లో క్రిస్మస్ గురించి ఎక్కడా లేదని చాలాసార్లు చదివేవాడిని అండి, ఎక్కడ కనబడలేదు. ఏంటి వీళ్ళు ఎందరూ చేస్తున్నారు కానీ లేదు కదా. చిన్నవాడిని ఒక పాస్టర్ని అడిగానండి, అయ్యగారు మరి క్రిస్మస్ అనేది బైబిల్లో ఎక్కడా లేదంటే, ఒరే నువ్వు చిన్నోడు రా, ఇంకా నీకు వయసు రాని అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు. నాకు వయసు వచ్చాక తెలిసిందాడు పెద్ద దొంగనే. వాడు పెద్ద అబద్ధికుడు. నా చిన్న వయసు అని నాకు తెలీదా, నేనేమో మైనారిటీ మేజర్ నవాలా, అప్పుడు నాకు అర్థమవుతుంది బైబిల్. అది నువ్వు చెప్పే మాటరా పాస్టర్? దొంగలండి అలా దండుకునేవాళ్ళు. భోగి రోజు మీదను కొండెట్టుకుని వచ్చి ఇలా చిడతలు వాయించుకొని తిరుగుతుంటారు సంక్రాంతికి. అందరు ఏమంటారు వాళ్ళని? హరిదాసు. అలాంటి హరిదాసులే మన పాస్టర్లో. ఓ ఇవాళ కొడతాడు చెంబు అది కొట్టుకొని లెగుస్తాడు కూర్చుంటాడు, లెగుస్తాడు కూర్చుంటాడు. అందరితో ఆడు కాదు, మిమ్మల్ని లేపుతాడు, లేపుతాడు కూర్చోబెడతాడు, లేపుతాడు కూర్చోబెడతాడు, లేపుతాడు కూర్చోబెడతాడు. డ్రిల్లు మీకు అక్కడ. దేవుని పిల్లలారా, ప్రభు ఎందుకు వచ్చాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆయన పనిచేసి, తండ్రి పనిచేసి మరణాన్ని సమాధిని గెలిచి మృత్యుంజయుడే లేచాడు. ఈరోజు మనం అది అర్థం కాకుండా దేవాంతకులుగా మనం మారిపోయాం. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయంలో 5వ వచనం, దేవుని దివ్య వాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత కూడా తప్పిపోయిన వారు తమ విషయంలో బైబిల్ చూస్తున్నారు, చదువుతున్నారు, పట్టించుకోరు, తప్పిపోయారు. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారు. దేవాంతకులు అని అర్థం. మనకి దేవాంతకులు అనే పేరు ఎవరు పెట్టారు? నేను పెట్టానా? ప్రభువుని సిలువేసిన యూదులు దేవాంతకులు. ప్రతి క్షణం ప్రభువుని సిలువేస్తున్న మనం దేవాంతకులం కాదా? నరహంతకుడు అని కిల్లర్ వీరప్పన్ అతిపెద్ద నేరస్తుడా? సాక్షాత్తు మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుని చంపిన మనం దేవాంతకులం చెప్పండి. మనం దేవాంతకులం, వాళ్ళు నరహంతకులు. నరహంతకుడికి క్షమాపణ అయినా ఉంటుందేమో కానీ దేవాంతకుడికి క్షమాపణ అనేది ఉండదర్రా. ఈ యుగమునందే కాదు, రాబో యుగమునందు కూడా క్షమాపణ అనేది నీకూడదు. అంటే
14 సంవత్సరాలు జీవితకైదు అనుభవించిన తర్వాత అయినా నువ్వు బయటకు వస్తావేమో ఈ ఈ చట్టాలు, ఈ పీనల్ కోడ్, ఈ న్యాయశాస్త్రాన్ని బట్టి. నువ్వు చేసిన నేరానికి జైలుకి వెళ్ళి కొంతకాలం తర్వాత మరలా విడిచిపెట్టబడతావు. కానీ దేవుని ఇష్టమైన దివ్య గ్రంథాన్ని చదవకుండా, దానిలో ఉన్న పాఠ్యాంశాలు నీ బుర్రకెక్కించుకోకుండా, బ్రతుకు కాలంలో దాని ప్రకారంగా నువ్వు బ్రతకకుంటే, ఈ యుగం కాదట, యుగం అంటే 1000 ఇయర్స్, రాబో యుగమునందు మరో 1000 ఇయర్స్, ఆ తర్వాత మరో 1000 ఇయర్స్, ఆ తర్వాత మరో 1000 ఇయర్స్, నిత్యాగ్ని దండన అని పేరు పెట్టాడు దానికి. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ అంటాడు దాన్ని. నిత్యము శిక్షను అనుభవించాలి. దేనికి? దేవాంతకులం గనుక మనం దేవుని పని చేయటానికి దేవుడు తన్ను నిన్ను చేసుకుంటే, దేవుని కోసం పుట్టిన నీవు, దేవుని లిస్టులో ఉన్న నీవు, దేవుని జాబితాలో ఆయన గ్రంథంలో రాయబడిన నువ్వు, బయటకు వచ్చి నీ పని నువ్వు చేస్తూ చేస్తే నీకు క్షమాపణ లేదు. మన క్షమాపణ లేదండి 100%, అందులో అనుమానమే లేదు. అందుకే ఎక్కడైనా దేవుడు దేన్నైనా జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఒకే ఒక దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24 చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను 11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24 నన్ను జ్ఞాపకము చేసుకునుటకై. ఏంటది అని మనం అనుకుంటే 23 చూడండి. ఒకళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది ఏం చేస్తున్నారో అని తెలియడానికి 23 చదవండి. నేను మీకు అప్పగించాను ఒకటే, ప్రభు వలన పొంది తిని. పౌలు అంటున్నాడు, నేను మీకు ఒకటి అప్పగిస్తున్నాను, అది నేను చేయమని చెప్పటం లేదు. యేసుక్రీస్తే చెప్పారు. ఏమనంటే, ఎందుకంటే, ఏదంటే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని దేవునికి థ్యాంక్స్ గా చెప్పి, దానిని విరిచి, ఇది మీ కొరకైనా యేసుక్రీస్తు వారి శరీరం, యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యండి అనే పదం ఇది ఒక్కటే ఉందండి. చూసారా? నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? మీ జ్ఞాపకాల్లో నన్ను పెట్టుకుంటారా? మీ జ్ఞాపకాల్లో నేను ఉండాలని మీరు అనుకుంటున్నారా? అయితే నా మాంసాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి. ఎందుకు తెలుస్తున్నానో, ఎందుకు చెబుతున్నానో తెలిసేది, మీరు కూడా మీ రక్తాన్ని, మీ మాంసాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వాడండి. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై అన్నాడు. చూసారా 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది ద్రాక్షరసాన్ని తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి, దీనినే చేయుడి, దీనినే చేయుడి. ఏ పండుగ గురించి అలా చెప్పలేదు ఆయన ఇక్కడ. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఏం చెయ్యాలో చెప్పిన ఒకే ఒక మాట, యేసు తండ్రి పంపగా వచ్చినవాడు, యేసు వ్రాయబడిన ప్రకారము సిలువ ఎక్కబోతున్నవాడు. మత్తయి సువార్త 26:24 చూడండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 26:24, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి తండ్రి తన పట్టీలో ఏమి వ్రాసుకున్నాడో వ్రాయబడిన ప్రకారం అన్నది. చూడండి, మనుష్య కుమారుని గూర్చి తండ్రి వ్రాసుకున్న దాని ప్రకారంగా నేను సిలువెక్కుతున్నాను. ఎంత మంచి మాట అండి. నువ్వు సిలువ, ఆయన సిలువెక్కడానికి రాశాడట,
మరి దేవుడు మీకోసం ఏమి రాశాడో ఎప్పుడైనా మీరు చెకప్ చేసుకుంటున్నారా చెప్పండారా? ఎప్పుడైనా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం అని ఇందాక చదివారు కదా, మనమంతా వ్రాయబడిన వాళ్ళమే కదా. వ్రాయబడిన మనము ప్రపంచ క్రైస్తవులు ఎవరైనా ఏనాడైనా వ్రాయబడినది 66 పుస్తకాలతో ఒక చక్కటి పుస్తకం మీ అరిచేతులలో ఉంది. కొంతమందికి అయితే బైబిల్ తేడం కూడా బాధకానండి, ఎందుకు రెండు కూడా అంటాం. మరి ఏదైనా బా మార్కెట్లో కొనుక్కున్నావు అనుకో, అది ఎలా తెస్తావు? ఎలా తెస్తావు? బంగారం కొనుక్కున్నావు అనుకో, ఎలా తెస్తావు? ఎత్తడి బిందులు కొనుక్కున్నావు అనుకో, ఎలా తెస్తావు? మోటార్సైకిల్ కొనుక్కున్నావు అనుకో, ఎలా తెచ్చుకుంటావు? అందరూ చూడాలని చూస్తుంటావు. నువ్వు కొనుక్కున్న పనికిరాని వస్తువుల్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్తో చూపిస్తావే, చూస్తావే, ఎన్ని తులాలో చెబుతావు, ఎన్ని గ్రాములో చెబుతావు, ఎన్ని వందలో ఎన్ని వేలో చెబుతావు. ఇవి జ్ఞాపకం ఉన్నాయి నీకు? కానీ బైబిల్ అనేది ఒకటి ఉందని, దేవుడు మనకిచ్చిన ఒక ప్రామాణిక గ్రంథం అని, దాని ప్రకారంగా అందులో మన గురించి ఏ వ్రాయబడిందో అవన్నీ మనం చేయాలని ఏ క్రైస్తవుడైనా అనుకుంటున్నాడా? ఏ దొంగ పాస్టర్ అయినా వీళ్ళకి చెబుతున్నాడా? ఏం చెప్తారు? ఇంకా నువ్వు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే దేవుణ్ణి గోజాడు, ప్రార్థించి తల్లి అంటాడు. నీకు రోగం వచ్చేస్తే డబ్బులు ఎక్కువైపోతాయి కనుక నువ్వు ప్రార్థన చేయి, ఫ్రీగా పోతాయి. నువ్వు చేసిన తప్పుడు పనులకి నీకు రోగాలు ప్రాప్తిస్తే ఆరాగోరపోవడానికి దేవుణ్ణి ప్రార్థిస్తావా? నువ్వు చేసిన అప్పులకి నీ లగ్జరీ లైఫ్కి నువ్వు నీ ఫైనాన్షియల్ స్థితి ఆర్థిక పరిస్థితి మాంద్యం దెబ్బతింటే దానికోసం డబ్బు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తావా? నీ కళ్ళు నెత్తుకొచ్చి లేనిపోయిన తగాదాల్లో చిక్కుకొని కేసుల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లు అంట న్యాయస్థానాలంట తిరుక్కుంటూ అయ్యి నీ పక్షాన జయం పొందాలని ప్రార్థించమంటావా? ఎంత తప్పు చేస్తున్నారా క్రైస్తవులు? మీకు అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ నేను ఇచ్చానన్నాడు కదా, మీరు ప్రార్థించక మునిపే మీకేం కావాలన్నా తెలిసి ఇచ్చానన్నాడు కదా. ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయా? ఈ ప్రార్థన డైలీ ప్రార్థన చేస్తాయా? దేవుడా నేను ఫ్రై అవుతున్నాను, ఎక్కడైనా మంచి ఎలగ్గానే కోడిపిల్లగా దొరికినట్టు చూడు తండ్రి అంటాయవి. మీ పరలోకపుతండ్రుడు వాటిని పోషించుచున్నాడు అన్నాడు. ఆకాశ పక్షులు చూస్తున్నారు కదా, అవి విత్తవు, కోయవు, ఫుడ్ గొడౌన్స్లో అవి దాచుకోవు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటి పోషించకపోతే ఎక్కడ పిచ్చుకలు అక్కడ చచ్చిపోయి ఉండాలి. అన్నం లేక కుక్కలన్నీ చచ్చిపోయండి, భోజనం లేకని ఎవరైనా చెప్తారా? ఏమండి పిల్లులన్నీ చచ్చిపోయింది భోజనం లేకని ఎవరైనా చెప్తారా అండి? ఎవరి సముద్రం చేపలన్నీ భోజనం లేక ఆహారం లేక చచ్చిపోయిన ఎవరైనా చెప్తారండి? అసలు ఎవరైనా చెప్తారండి ఈ చీమలు భోజనం లేక చచ్చిపోయింది పాపం పుట్టలో ఎవరైనా చెప్తారండి? ఆయన అన్న మాట ఎంత నిజమండి. ఆకాశ పక్షులు చుడుడి అవి కొత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. తర్వాత మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎంత మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? పక్షులు, జంతువులు, పురుగులు వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? అందుకే 33వ వచనం అంటున్నాడు, 6 మత్తయి సువార్త 33. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యం ఆయన నీతి మొదట వెతకండి, మీరు వెతకిస్తే అప్పుడు మీకు ఏమన్నాడు ఆ పదం కరెక్ట్గా చదవమ్మా, అప్పుడు అవన్నీ అన్నాడు చూడండి, అన్నీ ఇస్తాను అన్నాడు ఆయన, అన్నీ ఇస్తాడు. ముందు రాజ్యము నీతి వెతుకు, అయ్యి వెతకు, ఆయన వెతకమన్న వెతకు, ఆయన వెతకొద్దన్న వెతుకుతావు, వెతుకుతావు కనుక దొరకవు, దొరకవు కనుక చేస్తావు. అది మంచి సిస్టమ్. a+b² = a + a² + b² + 2ab ఎలాగంటారో అర్థమైందా మీకు?
ఫార్ములా. నీ ఫార్ములా ఏంటి? నీ ఫార్ములా ఏంటమ్మా? నీ ఫార్ములా ఏంటి బాబు అంటే, నాది దేవుని ఫార్ములా అని అన్నావా? అయితే ఆయన రాజ్యం నీతిని వెతుకుతున్నావు అన్నమాట. నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నావు కనుక నీకే లోటు ఉండదు. ఎందుకంటే ఆకాశ పక్షులు అండి, ఆటికే లోటు లేదు. ఏమండి, పెద్ద పులికి, సింహానికి కానీ అడవిలో మరి జీబ్రా కానివ్వండి, అడవి దున్న కానివ్వండి, పెద్ద పెద్ద మరి ఏంటి లేళ్ళు కానివ్వండి, దుప్పులు కానీ దొరికాయి అనుకోండి, తింటాయండి. ఎంత ఉంటుందండి దానికి కడుపు? సింహం దానిది ఎంత కడుపు ఉంటుంది? ఓ 10 కేజీలు తింటదేమో. ఏమండి ఎంత కొంత దానికి కడుపు పండిందండి? మిగతా అది నోటితో ఈడ్చుకెళ్ళిపోద్దా? వదిలేస్తుంది. మనమేం చేస్తాం? మూటలు కట్టి పట్టుకెళ్ళిపో, దుమ్ములన్నీ దారం వచ్చి మెడలేసుకుంటాం. అంటే మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాం కనుక, మనకు ఓల్డ్ స్టాకు, స్పాయిల్డ్ స్టాకు ఏమండి, విషాహారమే మనకు అవుతుంది. ఇస్రాయేల్కి చెప్పాడు, మన్నా గురుస్తుంది, దేవదూతలు తినే ఫుడ్ నాయన, అది హెవెన్లీ ఫుడ్, అది అవసరమైనంత తినండి, మిగతా వదిలేయండి, డోంట్ వరీ అన్నాడు ఆయన. అమ్మమ్మ 10 డ్రమ్ములు నింపారట వాళ్ళు తిన్న తర్వాత. ఇంకా ఈ పళ్ళల్లో ఉన్నది పళ్ళల్లోనే ఉందట, మీసాలకి మూతి కొట్టుకున్న ఎంగిలు అలాగే ఉందట, అప్పుడే ఓ డ్రమ్ములు నిండా నింపేస్తానట, రండే మన పిల్లలందరినీ పిలిచి ఎత్తే లోపల పెట్టేసుకుందాం అన్నాడు. మీకు ఎందుకు రా, ఫ్రెష్ ఫుడ్ ఇస్తాను కదా నేను, మళ్ళీ మీకు కావాలి కదా, మళ్ళీ డైరెక్ట్గా ఫ్రెష్ ఫుడ్, వేడివేడిగా ఉంటుంది. ఎక్కువ మంది తల్లులు కానీ భార్యలు కానీ ఏం చేస్తారంటండి, ఈ చలికాలంలో మరి వేడివేడిగా ఉండాలని వాళ్ళు ఆయన వచ్చేటప్పుడే వండుతారు తాజా. మీరే మీ భర్తలకి పిల్లలకి వేడివేడి ఆహారం తాజాది పెట్టాలనుకున్నప్పుడు తండ్రి ఎవరే ఓల్డ్ స్టాక్ తినండిరా, పురుగులు పెట్టినా పర్వాలేదంటాడా? ఆయన ఇంకా మనకి ఏం కావాలో అని ఇస్తాడండి. ఆ నమ్మకం నీకుంటే జరుగుతుంది. మనకి నమ్మో కనుక నీకు అన్ని అపార్థాలు, అవిశ్వాసం కనుక నీకు ఏది జరగదు. నువ్వు నమ్మగలవా? యేసుప్రభు రాగానే కాళ్ళ మీద పడిందిట మరియా. మా మరియా మాత్రం ఉన్నారు కదా అక్క చెల్లెలు. ఎంత పని అయిపోయింది ప్రభా, ఒక్కరోజు 2 రోజులు ముందు వస్తే బాగును ప్రభా, మా తమ్ముడు చచ్చిపోయాడు, మా బ్రదరు సమాధి చేసేసాం, ఎంత పని అయిపోయింది తండ్రి అని యేసుప్రభు గారు బాధపడుతున్నారట. 10 సమాధికి వెళ్దాం అన్నాడట. ఇటు శ్మశానాల దగ్గర ప్రార్థన చేయడానికి కొనుక్కున్నారు వాళ్ళు. 10 సమాధికి వెళ్దాం అంటేసరికి, ప్రభువా చచ్చిపోయి 2-3 దినాలు అయిపోయింది ప్రభువా. అయితే అయితే నమ్మటం లేదు వాళ్ళు. ఎందుకు సమాధికి వెళ్దాం అన్నాడో వీళ్ళకి అర్థం కాలేదు. చచ్చిపోయి బాగా వాసన కొట్టేస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళడం ఏంటి అని అసలు ప్రభువు నమ్మటం లేదు. ఆయన ఏడుస్తున్నాడట సమాధికి వెళ్ళగానే, ప్రభు ఏడుస్తున్నాడట. మిగతా వాళ్ళు అనుకున్నారట, బాగా ప్రేమించిన వాడు చచ్చిపోవటం వల్ల ప్రభు ఏడుతున్నాడు అనుకున్నారట. ఆయన ఏడిచింది చచ్చిపోయిన గురించి కాదు, బతుకున్న దరిద్రుల గురించే. చుట్టూ ఉన్న దరిద్రులు యేసుప్రభుని నమ్మలేదు. ఎందుకు తీసుకెళ్తున్నాడు రా అప్పరా మన సమాధి కదా, ఎందుకు తీసుకెళ్తాను, పద మనం వెళ్దాం, మరి మరి మనం చుట్టం కదా, మార్తమని చుట్టం కదా, మరి చచ్చిపోయిన ఆదరణ మన క్లోజ్ ఫ్రెండ్ కదా, అందుకు వెళ్తున్నారు వీళ్ళు. రాయిని తొలగించండి అన్నాడు. నీకు అసాధ్యం అది, ఆయనకన్నీ సాధ్యం. నిన్ను నువ్వు పోషించుకోవడం నీకు అసాధ్యం, కానీ నిన్ను పోషించడం దేవునికి సాధ్యం. సకల కోటి జీవరాశులకి ఎలాంటి ఫుడ్ అండి, ఎన్ని ఎలాంటివి ఏమంటే, మీరు వెజ్జా నాన్ వెజ్జా అని అడుగుతాం మనం, మనలోనే 2 కేటగిరీలు ఉంటాయి. మీరు వెజ్జా నాన్ వెజ్జా అంటారు, అంటే వెజ్ నాన్ వెజ్ తిండో, నాన్ వెజ్ ఉన్నాడు వెజ్ తిండో. మాంసం కావాలి ఒకటికి, తోటకూర కావాలి ఒకటికి, బెండకాయ కూర కావాలి, వంకాయ కూర కావాలి ఒకటి, నాకు ఏమొద్దు పలచడి గింజె వండి అని ఒకటి అంటాడు. మీకేం, మీరు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఫుడ్, మీకేం కావాలో చెప్పండి. మనుషులకే మనుషులు కోరికలే తీర్చలేని మనుషులు, సకల కోటి జీవరాశుల ఆహార ఆకలిని తీరుస్తున్న కన్నతండ్రి ఎంత గొప్పవాడు, చీమకి ఎలాంటి ఫుడ్ పెట్టాలండి? ఆయనే పెడతాడు.
అది భారీ తిమింగలం సముద్రంలో ఉండేదానికి దానికి ఏ ఫుడ్ పెట్టాలి? ఆయనే పెడతాడు. కంటికి కనిపించినా కనిపించని ఎన్నో సకల కోటి జీవరాశులకు నిత్యము పోషిస్తున్నాడు నీ తండ్రి. అవి ఎప్పుడు కూడా దాచుకుంటాయనుకో. వాటిని సైతము పోషించుచున్న మీ పరలోకపు తండ్రి మీ గురించి ఆలోచించడా? ఏమర్థమైంది ఆయన గురించి మీకు? ఆయనకు ఆయన గురించి అర్థమైతే ఆయన పనిలో ఉంటావు. నాకు అది లేదు, నాకు ఇది లేదు నువ్వు అనుకోవు. నేను దేవుని కుమారుణ్ణి, నువ్వెప్పుడు రాజువే. రాజుకు ఆకలేంటి? ఆకలున్న ఆకలి 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 చచ్చిపోతాను బాబు, అన్నం పెట్టండి రా అంటాడు రాజు. రాజు గ్రేట్ పవర్, ఆయన దేశానికే రాజు. ఏమండు, మనలాగా మాట్లాడడం, మనలాగా ఆలోచించడం, ఆయనకి ఏం తక్కువ రాజుకి? కాకపోతే కార్యకలాపాల్లో ఆలోచన సభల్లో ఉండి మాట్లాడటం వల్ల, లేట్ అవ్వటం వల్ల, భోజనం తీసుకోవటం లేట్ అవుతుందే తప్ప భోజనం లేక లేట్ అవ్వటం లేదు ఆయనకి. అది మనం దేవుని పిల్లలమని చెప్పుకునే మనకున్న గొప్పది అదేనర్రా. మన గురించి రాయించుకున్నాడు ఆయన. మన గురించి రాసుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు అయిన రాసుకుంటాడు? ఒక డైరీ రాశాడంటే దేనికి రాసుకుంటాడు? జ్ఞాపకాలలో. అతని జ్ఞాపకాలలో ఉండాలని నువ్వు నీ గురించి రాసుకున్నాడు అంటే నీ జ్ఞాపకాలలో దేవుడు ఉంటే ఆయన కోసం నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. కనుక నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీర్చేయండి అని రొట్టెద్రాక్షారసం గురించి చెప్పాడు. మనం చేద్దాం. ఏమండి,